ఓం నమో నారాయణాయ వెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైన రోజు ఏది అని అంటే పురాణాల ప్రకారం శనివారం అని చెప్పబడింది అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేషమైన పూజలు చేస్తుంటారు అందరికీ సొంతింటి కళ ఉంటుంది అయితే అది నెరవేరాలి అంటే ఆ వెంకటేశ్వరుణ్ణి శనివారం నాడు ఇలా పూజిస్తే ఖచ్చితంగా సొంతింటి కళ నెరవేరుతుందని పండితులు చెప్తున్నారు మరి సొంతంటి కల సాకారం కోసం శనివారం రోజు ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగ దైవం సాక్షాత్తు నారాయణుడే కలియుగంలో భక్తులను కష్టాల నుంచి కాపాడడానికి అర్చితామూర్తిగా వేంకటేశ్వరుడిగా అవతరించాడు ఆ శ్రీవేంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైన రోజు ఏది అనంటే పురాణాల ప్రకారం శనివారం అందుకే శనివారం నాడు శ్రీవారికి విశేషమైన పూజలు చేస్తుంటారు ఆ రోజు గోవిందుడికి పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి శనివారం ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానం ఆచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి పూజగదిలో వెంకటేశ్వరి ప్రతిమ లేదా విగ్రహం లేదా ఫోటోని ఉంచి సాక్షాత్ ఆ శ్రీహరిగా భావించాలి దీపాలను శుభ్రం చేసుకుని పువ్వులతో స్వామివార్ల పటాన్ని అలంకరించుకోవాలి పూజగది ఇంటి ముందు కూడా రంగవల్లికలు తప్పనిసరిగా ఉండి తీరాలి స్వామిని తులసీ దళాలతో అర్చన చెయ్యాలి ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించుకోవాలి పాలు పళ్ళు పాయసం కలఖండ చక్కెర పొంగలి పులిహోర వంటివి నైవేద్యంగా సమర్పించాలి శ్రీవెంకటేశ్వర స్వామి మహత్యంతో కూడిన పుస్తకాలను వాయినంగా ఇవ్వాలి పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి అలాగే సాయంత్రం వేళ కూడా ధూపదీపాలతో స్వామివారిని పూజించాలి బియ్యపిండితో చేసిన ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఈ బియ్యపిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి గారెలు నైవేద్యంగా సమర్పించాలి కర్పూర హారతివ్వాలి ఒంటిపూట భోజనం చేయాలి సాయంత్రం దీపారాధన స్వామి నామాలను పారాయణం చేయాలి ఆరోగ్యం సహకరించిన వారు నేలపై చాప వేసుకుని నిద్రించాలి శనివారం మాంసాహారం మద్యాలకు దూరంగా ఉండాలి ఇలా శనివార నియమాలను పాటిస్తే తప్పకుండా స్వామి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఇక సొంతింటికల నెరవేరాలి అంటే వెండితో చేసిన లేదా మట్టితో చేసిన ఇంటి ప్రతిమను పూజా మందిరంలో ఉత్తర దిక్కున ఉంచాలి ప్రతి శనివారం ఆ ప్రతిమకు పసుపు కుంకుమలతో పూజ చేయాలి అలాగే శనివారం నాడు బియ్యపిండి ఆవుపాలు బెల్లాన్ని కలిపి ముద్దగా చేసుకుని వాటిని రెండు ప్రమిదలుగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ఒత్తులు వేసి వెలిగించాలి అలాగే ఆ దీపాలకు పసుపు కుంకుమ పూలతో పూజ చేయాలి ఈ బియ్యపిండి దీపం కొండెక్కక ముందే చక్కెర పొంగలి గారెలు నైవేద్యంగా సమర్పించాలి కర్పూర హారతి ఇవ్వాలి ఒంటిపూట భోజనం చేయాలి ఇలా ప్రతి శనివారం చేస్తూ ఉండాలి ఇలా చేస్తూ నూటెనిమిది సార్లు ఓం వెంకటేశాయ నమ అంటూ ఆ శ్రీవారి నామాన్ని పఠించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ సొంతింటి కళ నెరవేరుతుంది ఆ తరువాత పూజ చేసిన ఆ ప్రతిమను తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి మొక్కుగా చెల్లించాలి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి